అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తగ్గించడం జరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వాణిజ్య వ్యాపార సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి పట్టణ వ్యాపారులకు అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో వాణిజ్య వ్యాపార సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ వాణిజ్య వ్యాపారుల సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మరియు నాయకులు ట్రేడ్ లైసెన్స్ పేరిట వాణిజ్య వ్యాపారులను నిలువుదోపిడీ చేశారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు గణనీయంగా తగ్గించడం జరిగిందన్నారు. పెద్దపల్లి పట్టణ వ్యాపారులకు అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పెద్దపల్లి సిటీ కేబుల్ ఎండి కొట్టే సదానందం మాట్లాడుతూ, నాయకులు బాగుంటేనే అధికారులు బాగుంటారని, అధికారులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని తెలిపారు. మనమంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నాయకత్వంలో పెద్దపల్లి పట్టణంలోని వ్యాపారులకు
న్యాయం జరుగుతుందన్నారు. చింతకుండ విజయరమణారావును భారీ మెజార్టీతో గెలిపించిన పెద్దపల్లి పట్టణ వాణిజ్య వ్యాపారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు అభినందనలు తెలియజేశారు. పెద్దపల్లి పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రత్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గించిన ఘనత ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన కమల్ శారడ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రత్, కోశాధికారి కె జయప్రకాష్లకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా నియామకపు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును పెద్దపల్లి పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు, వ్యాపారులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు, వ్యాపారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.